ఓకే, మనం ఇప్పుడు ప్రీవియస్ ట్యూటోరియల్ ఏం చూసామంటే మనకు రైట్ క్లిక్లో ఏముంటాయి, ఒకసారి దాన్ని ఫాస్ట్గా రివైజ్ చేస్తాను అండ్ దాని తర్వాత నెక్స్ట్ ట్యూటోరియల్లో వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వ్యూ వచ్చేసి వ్యూ అంటే ఏంటో చెప్పాను, వాటి గురించి చెప్పాను. మీకు ఒకసారి కనుక మర్చిపోతే కనుక ఒకసారి ప్రీవియస్ ట్యూటోరియల్ ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో ఆ లింక్ వెళ్ళిపోయి మీరు వెంటనే యాక్సెస్ చేయొచ్చు. తర్వాత సార్ట్ బై అంటే ఏంటో చెప్పాను, రీఫ్రెష్ ఎందుకు చేయాలో చెప్పాను. రీఫ్రెష్ చేసిన తర్వాత గ్రాఫిక్ ప్రాపర్టీస్ గురించి ఫర్దర్ ట్యూటోరియల్స్లో మనం తెలుసుకుందాం. తర్వాత న్యూ ఫోల్డర్లా క్రియేట్ చేయాలి, షార్ట్కట్లా క్రియేట్ చేయాలో చెప్పాను. వీటి గురించి మనం ఫర్దర్ వీడియోస్లో మనం చూస్తాం. డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్ళాలి, డిస్ప్లే సెట్టింగ్స్లో ఏముంటాయి, మన స్క్రీన్ రిజల్యూషన్ ఏంటో చెప్పాను. ఇప్పుడు ఈ డిస్ప్లే సెట్టింగ్స్లో మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో మిస్ చేసినవి కొన్ని చెప్పబోతున్నాం. ఇప్పుడు నోటిఫికేషన్స్ అండ్ యాక్షన్స్, నోటిఫికేషన్స్ అండ్ యాక్షన్స్ గురించి మాట్లాడాలి అంటే మీరు ఇంకా ఈ సిరీస్ని ఫాలో అవ్వాలి అండ్ ఫర్దర్ సిరీస్లో మీకు చెప్పడం జరుగుతుంది. యాప్స్ అండ్ ఫీచర్స్ గురించి అయినా, మల్టీటాస్కింగ్ గురించి అయినా, ట్యాబ్లెట్ మోడ్ గురించి అయినా, బ్యాటరీ సేవర్ గురించి అయినా, పవర్ స్లిప్ గురించి అయినా అండ్ ఈ కింద వాటి వేటి గురించి అయినా మీరు ఫర్దర్గా తెలుసుకోవాలి కాబట్టి మిస్ చేశాను అని చెప్పి అనుకోకండి. అండ్ మీరు దీన్ని కనుక ఫాలో అయితే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే కనుక మీరు పక్క తర్వాత తెలుసుకొని మీరు విండోస్ 10ని బాగా ఆపరేట్ చేయడంలో ఒక స్టేబుల్డ్ ఫామ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం క్రాస్ బటన్ కొట్టేస్తే అదే క్లోజ్ అయిపోతుంది, ఇక్కడేం ఉండదు. సో ఈ కరెంట్ అనేది ఒక యాప్ అంతే, దాని గురించి ఇంకో తర్వాత మాట్లాడుతున్నాం ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువ పెరిగిపోతుంది. ఈ షార్ట్కట్ క్రియేట్ చేశాను, ఈ షార్ట్కట్ని కనుక మనం ఇలా డ్రాగ్ చేసుకొని మీకు కనపట్టలేదు కదా. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మారుద్దాం. బ్యాక్గ్రౌండ్ మారవాలి అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు నాతో పాటు చెప్పండి. బ్యాక్గ్రౌండ్ మారవాలంటే ఫస్ట్ రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసిన తర్వాత పర్సనలైజేషన్కి వెళ్ళండి. పర్సనలైజేషన్ అని చెప్పి విండోస్ 7లో ఉంటుంది, పర్సనలైజ్ అని చెప్పి విండోస్ 10లో ఉంటుంది. సో నేను ఏది వాడినా ఒక్కటే, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వీటిల్లో, యా బ్యాక్గ్రౌండ్లోనే మనము ఫోటో చేంజ్ చేయాలనుకుంటున్నాం. థీమ్ చేంజ్ చేయదలుచుకోలేదు. సో థీమ్ చేంజ్ చేయటం అంటే చెప్పాను మీకు లాస్ట్ ట్యూటోరియల్లో, చూడండి థీమ్ చేంజ్ తెలుసుకోలేదు. మనం ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఓన్లీ ఫోటోనే చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు జస్ట్ ఫోటోని ఈ ఫోటోకి తీసుకొస్తాం. మీరు ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎలా మారుతుంది అనేది. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఇదే పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది విండోస్ 10 వాడు డిఫాల్ట్. ఓకే, ఈ ఫోటోని నేను పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం క్లోజ్ చేయాలా మైనస్ చేయాలా, నాకైతే అవసరం లేదు పర్సనలైజేషన్తో. సో నేనేం చేస్తానంటే క్లోజ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ ఒకసారి చేసుకొని అండ్ ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ ఏంటంటే సిస్టంలో మనం ఎలా రాస్తాం, అంటే ఇప్పుడు ఇక్కడ టైప్ చేసింది ఈ కీబోర్డ్ మీద టైప్ చేసింది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ టైప్ చేశాను, ఏ అనేది మనము సడన్గా కీబోర్డ్ మీద టైప్ చేస్తే అక్కడ ఉన్న స్క్రీన్ మీద ఎక్కడన్నా ఆ వర్డ్తో స్టార్ట్ అయ్యే ఫోల్డర్ కానీ అప్లికేషన్ కానీ లేకపోతే ఏదైనా సిస్టమ్ ఐకాన్ కానీ ఉంటే దాన్ని సర్చ్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైప్ చేశాను లేదు, సో ఆ సౌండ్ అనేది వస్తుంది, ఏ సౌండ్ ఇలా. ఓకే, తర్వాత ఎస్ టైప్ చేశాను. ఎస్ టైప్ చేసినప్పుడు షీట్స్ అండ్ పెన్స్ అనేది మన ఛానల్ పేరు అనేది ఉంది కాబట్టి షీట్స్ అండ్ పెన్స్ ఉంది కాబట్టి షీట్స్ అండ్ పెన్స్ని హైలైట్ చేసింది. అదే డీ చూశాను, డెస్క్టాప్ అనేది ఉంది, సో డెస్క్టాప్ అనే దాన్ని హైలైట్ చేసిన తర్వాత ఎఫ్ చేశాను, ఫ్రీ క్యామ్ అనేది ఉంది, సో ఫ్రీ క్యామ్ అనేది హైలైట్ అయింది. జీ చేశాను లేదు, సో ఎర్రర్ బ్లాంక్ సౌండ్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ షార్ట్కట్ మనం డిలీట్ చేయాలి అంటే టూ వేస్ ఉంది. ఈ టూ వేస్లో ఈజియెస్ట్ వే ఏంటంటే లెఫ్ట్ని పట్టుకొని డ్రాగ్ చేసి తీసుకొని వచ్చి ఇలా రీసైకిల్ బిన్లో వేయటం, సో అది డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా డిలీట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను ఈ షార్ట్కట్ని డిలీట్ చేస్తాను చూడండి, రైట్ క్లిక్ చేసి కిందకు వచ్చేసి డిలీట్ చేయటం. ఇప్పుడు ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పటిదాకా జస్ట్ శాంపుల్ చూసాం, ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే దీన్ని రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ స్పేస్లో మనం రైట్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అనేవి కనపడుతున్నాయి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ని రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫోల్డర్ని రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి వస్తాయి. జనరల్గా అలా పెడితేనే మన డేట్ క్రియేటెడ్ సైజు ఫోల్డర్స్ అనేవి వచ్చేసినాయి. అలాగే దీని లోపల ఫోల్డర్స్ ఏముంది, విండోస్ 10 అనేది ఉంది. ఎలా ఉంది, విండోస్ 10 నేను క్రియేట్ చేశాను, విండోస్ 10లో మీ యొక్క ఫస్ట్ ట్యూటోరియల్ని సేవ్ చేసుకున్నాను నేను అక్కడ. అలాగే క్రాస్ చేస్తాను ఎందుకంటే మనకు అవసరం లేదు. అలాగే ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఓపెన్. ఓపెన్ అంటే ఈ ఫోల్డర్ని మనం ఓపెన్ చేసి కొత్త బ్లాక్లో పెడుతున్నాం. అదే మనకు అక్కర్లేదు కాబట్టి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ వెళ్ళిపోదాం. రైట్ క్లిక్ చేస్తే పిన్ టు క్విక్ యాక్సెస్, క్విక్ యాక్సెస్ అంటే ఏంటంటే ఈ బార్ని క్విక్ యాక్సెస్ అంటాం. అలాగే పిన్ టు క్విక్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఫోల్డర్ వచ్చేసింది అట్లే అలా. ఇప్పుడు
ఇంటూ క్విక్ యాక్సెస్. క్విక్ యాక్సెస్ అంటే ఏమవుతుంది, ఇది మామూలుగానే ఫోల్డర్ కాబట్టి ఇదేం చూపించట్లేదు. ఓకే, ఇప్పుడు యాడ్ టు విఎల్సీ మీడియా ప్లేయర్ లిస్ట్ అంటే విఎల్సీ మీడియా అనేది ఒక అప్లికేషన్, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇవన్నీ అప్లికేషన్కి సంబంధించినవి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో షేర్ విత్, షేర్ విత్ అంటే నెట్వర్క్కి సంబంధించింది. మీరు నాకు తెలిసినంత వరకు, నేను చెప్పినంత వరకు అయితే ఒక 4-5 ట్యూటోరియల్స్లో దీని గురించి కూడా తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ దాంట్లో చేస్తాను. అలాగే ఇప్పుడు అచీవ్, అచీవ్ అనేది కూడా ఇవన్నీ ఏంటంటే అచీవ్ ఇవన్నీ వచ్చేసి మీకు ఒక అప్లికేషన్కి సంబంధించినవి. సో అప్లికేషన్ గురించి చెప్తాను. రీస్టోర్ ప్రీవియస్ వర్షన్స్ అనేది మీరు బ్యాకప్ చేసుకుంటే జరుగుతుంది. మీరు ఫోన్ కనుక వాడుతున్నట్టయితే మీకు బ్యాకప్ గురించి తెలిసి ఉంటుంది. అలాగే ఇప్పుడు దీంట్లో ఒక డిలీట్ చేసుంటే దీని యొక్క ప్రీవియస్ వర్షన్ని రీస్టోర్ చేసుకోవడానికి దాన్ని వాడతాం. తర్వాత ఇంక్లూడింగ్ లైబ్రరీ, లైబ్రరీ అనేది మీకు ఫర్దర్గా మీకు చెప్తాను. అది దిస్ పీసీలో ఉంటుంది చెప్తాను. సెండ్ టు, సెండ్ టు అనేది ఏంటంటే మీరు కాపీ చేయకుండా డైరెక్ట్ పంపించాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు సెండ్ టు అనేది వాడతాము. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియో నేను ఈ వైర్స్ గురించి, అసలు ఈ పెన్ డ్రైవ్స్ అంటే ఏంటి, అసలు ఎంతవరకు ఉంటే స్పీకర్స్ ఎలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ నేను చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడు కట్ గురించి చూద్దాం. కట్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి కట్ చేసినట్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ని తీసుకెళ్ళి ఈ ఫోల్డర్ లోపల పెడతాను. ఫోల్డర్ కెన్ బి ఫోల్డర్ లోపల కూడా పెట్టచ్చు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను చూడండి, ఇక్కడ పెట్టాలనుకుంటే నేను రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తాను. ఇందాక పేస్ట్ ఆప్షన్ అనేది యాక్టివేట్ లేదు, ఎందుకంటే ఇక్కడ పేస్ట్ అనేది వీడితో కంపేర్ చేసుకుంటే లైట్గా ఉంది. అప్పుడేమవుతుంది, ఇక్కడ లైట్గా ఉంది అంటే పేస్ట్ అనేది ఆప్షన్ పనిచేయదు అని అర్థం. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనేది నేను కట్ చేసి దీని లోపల పెట్టగలను, కాకపోతే డెస్క్టాప్ నుంచి డెస్క్టాప్ లోపల పెట్టలేను కాబట్టి దాన్ని యూస్ఫుల్ కనుక. సో మళ్ళీ మనం ఏం చేద్దాం అంటే కట్ చేసి ఇక్కడ డెస్క్టాప్ మీదకి వచ్చేసి కర్సర్ని ఇలా ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ కర్సర్ని ఇక్కడ వెనక్కి తీసుకొచ్చి ఏం చేస్తాం, పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫోల్డర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది, షీట్స్ అండ్ పెన్స్ అనేది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ చేశాను అనుకోండి, అంటే ఇప్పుడు కట్, కాపీ అంటే ఏంటి, ఎగ్జామ్లో కాపీ కాదు, ఎగ్జామ్లో కాపీ అనుకోకండి. కాపీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ ఫోల్డర్ ఇంతే ఉంటుంది, అలాంటి ఫోల్డర్నే మనం ఇక్కడ తీసుకొచ్చేసి మనం ఏం చేస్తాం అంటే పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫోల్డర్ అనేది ఇక్కడ కాపీ అవుతుంది, అంటే దీంట్లో ఉన్న కంటెంట్స్ మొత్తం ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఆ క్రియేట్ అయిన దాంట్లో ఉన్న కంటెంట్ మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది. సో కాపీ చేయడం కూడా ఒక ప్రాబ్లం కాదు. సో కాపీ చేసిన దాన్ని మనం తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు తర్వాత కట్, కాపీ, పేస్ట్. పేస్ట్ అంటే మనం ఇందాక ఏదైతే ఫంక్షన్ వాడామో అదే ఫంక్షన్ సేమ్. క్రియేట్ షార్ట్ కట్ అంటే దీని యొక్క షార్ట్ కట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డిలీట్ చేస్తాను అనుకోండి, ఏమవుతుంది, ఈ షార్ట్ కట్ అనేది పనిచేస్తుంది. పనిచేస్తుందా, లేదు, ఎందుకంటే దాని యొక్క షార్ట్ కట్ కాబట్టి. అది ఇది ఒకటే, కాకపోతే దీని షార్ట్ కట్ కనుక మనం ఇక్కడే క్రియేట్ చేసుకొని, ఇప్పుడు క్రియేట్ షార్ట్ కట్ తీసుకొని ఆ షార్ట్ కట్ క్రియేట్ చేసిన షార్ట్ కట్ని చూడండి, క్రియేట్ చేసిన షార్ట్ కట్ని ఇక్కడ కనుక మార్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ షార్ట్ కట్ అనేది పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసిన షార్ట్ కట్ని ఇందాక చేసిన మెథడ్లో చేస్తే హిట్ టేబుల్స్లో పనిచేయదు. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం డిలీట్ చేసేద్దాం. ఓకే, డిలీట్ ఇట్, డిలీట్ చేశాను. ఇప్పుడు ఈ డెస్క్టాప్లో మన యొక్క కావాల్సిన ఫైల్స్, షీట్స్ అండ్ పెన్స్ అనేది ఉంది. ఈ షీట్స్ అండ్ పెన్స్ని ఏం చేద్దాం, ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి మూవ్ చేద్దాం. అలా డ్రాగ్ చేసి బయటికి తీసుకొస్తే ఇప్పుడు మీకు ఒకటి అర్థమై ఉంటుంది ఏంటంటే, అలా డ్రాగ్ చేసి బయటికి తీసుకొస్తే మూవ్ అయిపోతుంది, కాపీ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మూవ్ అయిపోతుంది, అంటే ఇక్కడ వ్యానిష్ అయిపోయి ఇక్కడ ప్రజెంట్ అవుతుంది. సో మనము ఈ డెస్క్టాప్ అనే ఫోల్డర్ నుంచి మన యొక్క వర్చువల్ డెస్క్టాప్ ఈ ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే ట్రాన్స్ఫర్ చేయడం అలాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ వేరే వాళ్ళకి వేసారనుకోండి, మీ దగ్గర ఉండవు కదా అలాగా. అలాగే ఇప్పుడు మూవ్ అయిపోవటం వేరు, కాపీ అవ్వటం వేరు. కాపీ చేయాలి అంటే కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ కొట్టాలి. అలాగే ఇప్పుడు మీకు ఈ పేరు నచ్చలేదు, ఇప్పుడు మీరు డిలీట్ చేయడం అంటే మీరు రీసైకిల్ పిన్లో డ్రాగ్ చేసినట్టు వేయచ్చు, డిలీట్ కొట్టినా కూడా మీకు డిలీట్ అయిపోతుంది. అలాగే ఒకసారి మళ్ళీ దాని వెనక్కి తీసుకొస్తాను. షీట్స్ అండ్ పెన్స్ ఇప్పుడు చూడండి, షీట్స్ అండ్ పెన్స్లో ఇప్పుడు మీరు ఈ షీట్స్ అండ్ పెన్స్కి పేరు మార్చాలనుకుంటున్నారు. షీట్స్ అండ్ పెన్ కాకుండా మీరేం పెట్టాలనుకుంటున్నారు, ఛానల్ అని పెట్టాలనుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ అనో లేకపోతే ఇంకో ఛానల్ని పెట్టాలనుకుంటున్నారు. సో ఛానల్ అని చెప్పి పెట్టాలి అంటే మీరేం చేయాలి, రీనేమ్ చేయాలి. రీనేమ్ చేసి షీట్స్ అండ్ పెన్స్ పెట్టాలనుకుంటున్నాను. సో క్యాప్స్ లాక్ ఆన్ చేసి ఎస్ కొట్టాలి, HEETS అండ్ క్యాప్స్ లాక్ ఆన్ చేసి ఎన్ కొట్టి ఏ కొట్టి పెన్స్ పెట్టుకోండి. నేను మీకు షార్ట్ కట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ షార్ట్ కట్స్ని ఫాలో అయితే మీకు ఇలా కాపీ, ఇలా పేస్ట్, తర్వాత ఇలా రీనేమ్, తర్వాత ఇలా చేయాల్సిన అంత కష్టం ఉండదు.
సో ఇప్పుడు నేను ఇక్కడ పెడితే మీకు ఫుల్ స్క్రీన్ కనబడుతుంది. ఇప్పుడు మీకు ఉన్నవైతే ఇవే ఉంటాయి, మీకు అందరికీ మ్యాక్సిమం అటు ఇటుగా ఉంటాయి యాప్స్ని బట్టి. ఈ మెను అనేది మారుతూ ఉంటుంది. సో ఇలాగ ప్రాపర్టీస్కి వెళ్ళిపోతే మనం ప్రాపర్టీస్లో ఏముంటుంది అంటే షీట్స్ అండ్ పెన్స్, ఫోల్డర్ యొక్క లొకేషన్. లొకేషన్ అంటే లొకేషన్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీరున్న ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియో కాకుండా దాని తర్వాత కాకుండా దాని తర్వాత చూడండి. అంటే ఇది సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియో అండ్ ఫిఫ్త్ వీడియో నేను ఈ లొకేషన్ గురించి ఎలా యాక్సెస్ చేయాలి గురించి నేను చెప్తాను. సో ఫిఫ్త్ వీడియో కనుక మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఫిఫ్త్ వీడియో డైరెక్ట్గా వెళ్ళిపోండి. ఫిఫ్త్ వీడియోకి వెళ్తే మీకు ఈ లొకేషన్ గురించి కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది మాత్రం ఉంటుంది, లేదంటే దాని తర్వాత వీడియోని చెప్తాను. చూడండి ఇప్పుడు సైజ్ ఉంది, దీంట్లో ఉన్న ఫోల్డర్స్ కానీ యాప్స్ కానీ లేకపోతే ఐకాన్స్ కానీ యొక్క కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తాయి. ఆ స్పేస్ ఆక్యుపై అనేది ఎంత చేస్తుంది అని చెప్పి సైజ్ అని చెప్పి 200 MB ఉంటుంది. అదే 200 MB సైజ్. సైజ్ ఆన్ డిస్క్ సైజ్ మాక్సిమం ఒకటే ఉంటాయి. సైజ్ ఆన్ డిస్క్ సైజ్ డిఫరెన్షియేషన్ చేయాలి అంటే మనకు అంత దాకా అక్కర్లేదు, ఎందుకంటే మనం నేర్చుకోవాలి జస్ట్ యాక్సెసింగ్ కాబట్టి దాని యొక్క సైజ్ 200 MB అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు రీడ్ ఓన్లీయా హీడనా అని చెప్పి దీని గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ షేరింగ్ సెక్యూరిటీ ప్రీవియస్ వర్షన్స్ కస్టమైజేషన్ జనరల్ యూసేజ్లో అది అవసరం లేదు. సో నేను ఓకే కొట్టేస్తాను. ఓన్లీ సైజ్ చూసుకోవడానికి మీరు ప్రాపర్టీస్కి రావచ్చు ఫర్ జనరల్ యూజ్ అయితే. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత షీట్స్ అండ్ పెన్స్కి వచ్చేసాం. సో ఐ రిఫ్రెష్డ్ అంటే నేను రిఫ్రెష్ చేశాను. అయిపోయిన తర్వాత ఈ డెస్క్ దీనికి ఏవైతే ఉంటాయో ప్రతి ఫోల్డర్కు ఉన్న రైట్ క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ అనేవి దీనికి కూడా అవే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, పాస్ చేసుకొని అబ్జర్వ్ చేసుకోండి. దాని తర్వాత దిస్ పీసీకి వెళ్ళిన తర్వాత దీన్ని రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ అనేది అన్నిటికీ కామన్ ఉంటుంది. దిస్ పీసీ అనేది దాని గురించి చెప్తాను. ఇప్పుడు పిన్ టు క్విక్ యాక్సెస్ అంటే క్విక్ యాక్సెస్ వస్తుందని తెలుసు మనకి. మేనేజ్ కొడితే మీకు ఏమవుతుందో ఇప్పుడే చూపిస్తాను. అండి మేనేజ్ కొడితే ఏమవుతుందంటే మేనేజ్ అని తర్వాత ఒక షీల్డ్ సింబల్ ఉండి ఎల్లో బ్లాక్ స్ట్రైప్స్ కనుక ఉంటే అది ఒక యాక్షన్ అని అర్థం. ఆ యాక్షన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్లో ఒక మంచి ప్రొఫౌండ్ నాలెడ్జ్ కనుక ఉంటే మీకు, అంటే నా సిరీస్ కనుక కంప్లీట్ చేసి ఉంటే కనుక మీరు అది ఎందుకు అలా చేయాల్సి వస్తుందో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు దీని గురించి అక్కర్లేదు. మీరు జస్ట్ దీంట్లో స్టోరేజ్ గురించి, వర్చువల్ డిస్క్ మేనేజర్ గురించి, లోకల్ యూజర్స్ గురించి తెలుసుకుంటాం ఉంటుంది మేనేజ్లో. అండ్ తర్వాత పిన్ టు స్టార్ట్ అంటే ఇది స్టార్ట్ అనమాట. ఇదే అనమాట స్టార్ట్ అంటే మనకి అందరికీ జనరల్గా తెలిసే ఉంటుంది. స్టార్ట్ అంటే పిన్ టు స్టార్ట్ అంటే అక్కడికి పిన్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్ కాదు, మేనేజ్ ఓపెన్ చేసి నేను మీకు ఈ మూడింటి గురించి చెప్పాను కదా, క్లోజ్ చేసేసాను. తర్వాత పిన్ టు స్టార్ట్ చేశాను. పిన్ టు స్టార్ట్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ మనకి దిస్ పీజీ అనేది కనపడుతుంది. ఇందాకైతే లేదు, ఇప్పుడైతే వచ్చింది. కావాలంటే మీకు అంత డౌట్ ఉంటే కనుక ఒకసారి 10 seconds డబల్ ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్, 20 seconds అయితే 20 seconds, 10 seconds అయితే 10 seconds, ఎగ్జాక్ట్ పాయింట్ నాకు తెలీదు. ఆ పాయింట్ దగ్గర మీరు చూసుకుంటే కనుక దిస్ పీజీ ఉండదు. ఇప్పుడు అలాగే మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్, డిస్కనెక్ట్ నెట్వర్క్ డ్రైవ్ అనే నెట్వర్క్ డ్రైవ్స్ గురించి ఒక వీడియో చేస్తాను పర్సనల్గా, ఆ వీడియోలో చేయండి, ఆ వీడియోలో చూడండి. క్రియేట్ షార్ట్కట్ అంటే షార్ట్కట్ వచ్చేస్తుంది. డిలీట్ అంటే ఈ ఐకాన్ డిలీట్ అయిపోతుంది. అంతేగాని మీ అకౌంట్, మీ యొక్క సిస్టంలో డేటా డిలీట్ అవ్వడం కాదు, ఈ ఐకాన్ మాత్రమే డిలీట్ అవుతుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిలీటింగ్ ఐకాన్. రీనేమ్ అంటే నువ్వు దిస్ పీసీని, నేను ఫర్ ఎగ్జాంపుల్ షీట్స్ పీసీ అని పెడతాను, షీట్స్ అండ్ పెన్స్ పీసీ అని పెడతాను. ఇలా రీనేమ్ చేసుకోవచ్చు. రీనేమ్ మీకు తెలిసిన ఆప్షన్. తర్వాత ప్రాపర్టీస్కి వెళ్తే ఏ సిస్టమ్ కొనాలన్నా లేకపోతే ఏ సిస్టమ్ చూడాలన్నా ప్రాపర్టీస్ ఈ హార్డ్వేర్ని, సాఫ్ట్వేర్ అసలు ఏం హార్డ్వేర్ ఎక్విప్మెంట్ ఉంది దాని లోపల చెప్తుంది. అలాగే ప్రాపర్టీస్కి వెళ్ళినప్పుడు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు నా సిస్టమ్ ఆపరేషన్ వచ్చేసి విండోస్ టెన్ ప్రొడక్ట్ కీ ఐడియా వచ్చేసి ఇది. అంటే ఇప్పుడు యాక్టివేట్ అవ్వలేదు అనుకోండి, సిస్టమ్ ఇస్ నాట్ యాక్టివేటెడ్ అని చెప్పి వస్తుంది. యాక్టివేషన్ అంటే ఏం లేదు, యాక్టివేషన్ అంటే మీరు వాడుతున్నట్టు, మీరు యాక్టివేటెడ్ విండోస్ కనుక కాకపోతే మీకు ఒక ఆథరైజ్డ్ అప్డేట్స్ పంపించడం ఇలా ఏమి ఉండదు. 2015 మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అండ్ ప్రాసెసర్ ఇంటెల్ కోర్ i3 CPU 2.2. దీని గురించి ఉంటుంది. ఇప్పుడు ప్రాసెసర్ ఉంది, ప్రాసెసర్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ నాది i3 ఓషన్. i3 అంటే ఇప్పుడు ప్రస్తుతానికి i9 కూడా ఉంది, కాకపోతే నాది i3. ఇప్పుడు దాంట్లో 2.2 GHz ఇది క్లాక్ టైమ్ అంటారు దీన్ని. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్స్టాల్డ్ ర్యామ్ వచ్చేసి 4 GB. ఇది వచ్చేసి మీకు జనరల్గా బ్లంట్గా చెప్పాలి అంటే 4 GB, 8 GB ఇట్లుంటుంది. గేమింగ్ ల్యాప్టాప్స్లో 16 GB ఉంటుంది, అట్లా ఉంటుంది. అది ఒక స్పీడ్ గురించి మాట్లాడేటప్పుడు దీన్ని మాట్లాడతాం. 64-bit ఆపరేటెడ్ సిస్టమ్ ఉంటుంది. 32-bit అంటే దాని యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ని బట్టి ఉంటుంది. పెన్ టచ్ అంటే మీకు పెన్ టచ్ వచ్చేసి మీ ప్రొజెక్టర్స్లో ఎక్కడైనా చూసి ఉంటే లేకపోతే స్కూల్స్లో ఎప్పుడైనా వాడి ఉంటే కనుక మీరు పెన్ బట్టి గీస్తూ ఉంటారు, అది పెన్ టచ్ని బట్టి ఉంటుంది. అండ్ దట్ ఈస్ వర్క్ గ్రూప్.
విండోస్ ఇస్ యాక్టివేటెడ్ అని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కావాలంటే దీన్ని రేట్ చేసుకోవచ్చు సైడ్. ఓకే, ఇది క్లోజ్ చేద్దాం ఇప్పుడు.